ప్రేక్షకులకు నమస్కారం. ఈ నెల ఆగస్టు 13-14 తేదీల్లో అంటే శనివారం ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టు సుందరరామ రెడ్డి గారు ఆప్షన్స్ ట్రేడింగ్ మీద ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. దీనికి 3000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. మొదటి 100 రిజిస్ట్రేషన్స్కి మాత్రమే 3000 రూపాయలు, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు 5000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపల మాత్రమే కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ చేసుకోగలరు. మరిన్ని వివరాల కొరకు ఈ కింద స్కోల్ అవుతున్న నెంబర్కు కాల్ చేసి సంప్రదించగలరు. సుందరరామరెడ్డి గారు, స్టాక్ మార్కెట్లో సాధారణంగా ఎక్కువగా వాడే బాగా ఫేమస్ అయిన ఇండికేటర్స్ ఏమన్నా ఉంటే మన ప్రేక్షకులకు డీటెయిల్గా తెలియజేయగలరు. రైట్ సార్. సో బేసికల్గా ఈ టెక్నికల్ టూల్స్ మొత్తం కూడా ఈ ప్రైస్ ట్రేడ్ యాక్షన్ నుంచి వచ్చిన బై ప్రొడక్ట్స్ అండి. అంటే బేసికల్గా స్టాక్ మార్కెట్లో రెండే రెండు డేటా ఉంటుందండి. ఒకటి బయ్యర్స్ ఎంత వాల్యూమ్ అంటాం మనం, డైరెక్ట్గా వాల్యూమ్ ఎంతమంది బై చేస్తున్నారు, ఏ ప్రైస్కి బై చేస్తున్నారు. సో అంటే ప్రైస్, వాల్యూమ్, ఈ రెండే దాంట్లో ఇన్పుట్ అంతకుముంచే లేవు స్టాక్ మార్కెట్లో. ఈ రెండింటి నుంచి వచ్చిన బై ప్రొడక్ట్సే ఈ టెక్నికల్ టూల్స్. అంటే ఈ రెండింటిని జనరేట్ అయిన యావరేజ్ డేట్ అనమాట టెక్నికల్ టూల్స్. అందుకని ఇందులో రెండు రకాల టూల్స్ అంటే లీడింగ్ ఇండికేటర్స్ అండ్ లాగింగ్ ఇండికేటర్స్ రెండు రకాల పేరు పెట్టినా ఎండ్ ఆఫ్ ది డే, యా ఎండ్ ఆఫ్ ది రెండు లాగింగే. ఎందుకంటే అది ప్రైస్ వాల్యూమ్ డైరెక్ట్ తీసుకోదు, యావరేజ్ డేటా తీసుకుంటుంది. అందుకని ఎంటైర్ టెక్నికల్ టూల్స్ లాగింగ్ డేటా, బట్ ఎఫెక్టివ్గా వాడితే దాని నుంచి కూడా మనం డేటా జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, సో బేసికల్ స్టాక్ మార్కెట్లో 1 లాక్ ప్లస్ ఇండికేటర్స్ ఉన్నాయండి. 1 లాక్ ప్లస్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఇంకా రోజు కొన్ని కొన్ని యాడ్ అవుతూనే ఉంటాయి. మన కనుక ట్రేడింగ్ యూ.కామ్కి వెళ్ళామనుకోండి, ప్రైవేట్ ఇండికేటర్స్ కొన్ని వందల్లో ఉంటాయి, వందలు ఇంకా వేలలో ఉంటాయి. మామూలుగా అయితే ఇప్పటి వరకు అయితే ఇష్టంలో రికార్డ్ అవుతున్నాయి మాత్రం మోర్ దెన్ 1 లాక్ ప్లస్ ఉన్నాయి. బట్ వీటన్నిటిని కూడా మనం 4 వేలో క్లాసిఫై చేసుకోవచ్చు. ఒకటి ట్రెండింగ్ ఇండికేటర్స్, మార్కెట్ ట్రెండ్ అవుతుందా లేదా అని కనుక్కోవడం కోసం మనం వాడే వాటిని ట్రెండింగ్ ఇండికేటర్స్ అంటారు. అంటే మార్కెట్ మూవ్ అవుతుందో లేదో తెలుసుకోవడం కోసం వాడతారు. అంటే పేమెంట్స్ అంటే మూవింగ్ యావరేజెస్, మూవింగ్ యావరేజ్ అంటే మార్కెట్ యావరేజ్ ప్రైస్ ఆఫ్ ది మూవ్ అనమాట. అది వాటిని మనం మూవింగ్ యావరేజ్ అంటాం. షార్ట్ టర్మ్ అంటే 21 తీసుకుంటాం, మిడ్ టర్మ్ అంటే 50 తీసుకుంటాం, అండ్ లాంగ్ టర్మ్ అంటే 100 లేదా 200 తీసుకుంటాం. బేసికల్గా 200 అంటేనేమో యాక్చువల్గా ఇయర్లీ ట్రేడింగ్ డేస్ ఏంటంటే 234 ఉంటాయి, రౌండ్ ఫేర్ కింద 200 తీసుకుంటారు. అండ్ షార్ట్ టర్మ్ అంటే 1 మంత్లో ట్రేడింగ్ డేస్ 20-21 ఉంటాయి అనమాట. అందుకని 21 డే మూవింగ్ యావరేజ్ తీసుకుంటారు. అట్లా 21 డే మూవింగ్ యావరేజ్, 50 అంటే 1 క్వార్టర్ అనమాట, 50 మూవింగ్ యావరేజ్, అంటే 200 మూవింగ్ యావరేజ్, వెరీ పాపులర్ ఇవి. ఈ 3 మూవింగ్ యావరేజ్ తీసుకుంటారు. సో ఇవి ఏంటంటే ప్రైస్ యావరేజ్ లైన్స్ అంతే. ఇది మార్కెట్ పైకి పోద్దే కింద పోద్దే అని చెప్పదు. యూజువల్గా వీటన్నిటి ఏంటంటే సపోర్టేషన్లా తీసుకుంటాం. దానికన్నా పైన ఉంటే సపోర్ట్, కింద ఉంటే రెసిస్టెంట్లా తీసుకుంటాం అనమాట. అట్లా మూవింగ్ యావరేజ్ వెరీ పాపులర్, ఎక్కువ మంది వాడేది మూవింగ్ యావరేజే. ఎందుకంటే అందులో ఉన్న సింప్లిసిటీ అలాంటిది కాబట్టి. ఓకే, అండ్ రెండోది మూమెంటం ఇండికేటర్స్ అండి. మార్కెట్ స్పీడ్ అప్ పైకి అవుతుందా లేదా కింద అవుతుందా అని తెలుసుకోవడం కోసం వాడే వాటిని మూమెంటం ఇండికేటర్స్ లేదా ఆసిలేటర్స్ అంటారు. ఆసిలేటర్స్ మోర్ దెన్ 10,000 దాకా ఉంటాయండి అవి కూడా. అవి ఏంటంటే స్పీడోమీటర్స్. మన బైక్ కనుక 0 to 180 ఎలా ఉంటుందో ఇది కూడా, అంటే 0 to 100 స్కేల్స్ అనమాట ఇవన్నీ కూడా. అవి వాటి ద్వారా మనం మెజర్ చేయొచ్చు అనమాట, ఏ వైపు వెళ్తుంది మార్కెట్ అనేది, ఎంత స్పీడ్కి వెళ్తుంది అనేది. ఎక్కువ పాపులర్ అంటే ఆర్ఎస్ఐ, మ్యాగ్డి, సొకాస్టిక్, సిసిఐ ఇలాంటివి వాడుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే ఒక సర్టన్ లెవెల్ దాటితే, 0 దాటితే బుల్లిష్, 0 కింద ఉంటే బేరిష్, లేదా ఆర్ఎస్ఐ ఉందనుకోండి 50 దాటితే బుల్లిష్, 50 కింద ఉంటే బేరిష్, ఇలా వాడుతూ ఉంటారు. ఓకే, సో ఓవరాల్గా ఇది మూమెంట్ అన్నీ చెప్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్ఐ ఉందనుకోండి, లేటెస్ట్గా ఉన్న 14 క్యాండిల్ తీసుకుంటుంది, ఎన్ని అప్పు ఎన్ని క్లోజింగ్ తీసుకుని మనకి డేటా ఇస్తూ ఉంటుంది. అట్లా మూమెంట్ ఇండికేటర్స్ ప్రపంచంలో మూవింగ్ యావరేజ్ తర్వాత ఎక్కువ మంది వాడేది ఆసిలేటర్స్, అంటే ఇవి మూమెంట్ ఇండికేటర్స్ వాడతారు. ఎందుకంటే దీంట్లో మూమెంట్ అండ్ సపరేట్గా ఒక పిక్చర్లో చూసుకోవచ్చు అనమాట. సపోజ్ డైవర్జెన్సీ కాన్సెప్ట్ బాగా వాడతారు ఈ మూమెంట్ ఇండికేటర్స్కి. ఓకే, సో ఎక్కువ మంది ఏంటంటే ఒక ఇండికేటర్ వాడాలి అనుకుంటే అది ఖచ్చితంగా మూమెంట్ ఇండికేటర్ తీసుకుంటారు. రెండు ఇండికేటర్లు వాడాలి అనుకుంటే మూవింగ్ యావరేజ్తో పాటు ఒక మూమెంట్ ఇండికేటర్ తీసుకుంటారు. అలా అంత పాపులర్ అనమాట ఈ రెండు. మూడోది వాలటిలిటీ ఇండికేటర్స్. మార్కెట్లో ఎంత వాలటిలిటీ రన్ అవుతుంది అనమాట. వాలటిలిటీ నథింగ్ బట్ బిగ్ క్యాండిల్ అనమాట. బిగ్ క్యాండిల్ ఎప్పుడైనా మార్కెట్ సైలెంట్గా ఉందనుకోండి, ఎదర్ టైంలో ఒకసారి బీన్ అవుతుంది మూమెంట్. ఇంకా సో మార్కెట్ సైడ్ వేలో ఉందంటే తక్కువ వాలటిలిటీలో ఉన్నట్లు లెక్క, పెద్ద క్యాండిల్ వస్తుందంటే ఎక్కువ మూమెంట్ ఉన్నట్లు లెక్క అనమాట. అట్లా మార్కెట్లో ఇప్పుడు వాలటిలిటీ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని ప్రిడిక్షన్ చేయడం కోసం వాడే వాటిని వాలటిలిటీ ఇండికేటర్స్ అంటారు. అందులో బులింగన బ్యాండ్స్ కావచ్చు, యావరేజ్ టూ రేంజ్ ఏటీఆర్ కావచ్చు, సూపర్ టెండ్ కావచ్చు, ఇలాంటివి వాడుతూ ఉంటారు. తర్వాత వాల్యూమ్.
మార్కెట్లో ఎంత వాల్యూమ్ పార్టిసిపేట్ చేస్తుందో తెలుసుకోవడం కోసం వాడే వాటిని వాల్యూమ్ ఇండికేటర్స్ అంటారు. అది ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ కావచ్చు, VWAP అంటే వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ కావచ్చు, లేదా వాల్యూమ్ ప్రొఫైల్ కావచ్చు. ఓకే, ఇలా రకరకాల ఇండికేటర్స్ వాడుతుంటారు. నిజంగా ఈ ఇండికేటర్స్ అందరూ వాడతారా అంటే అప్ టు దెమ్. ఓకే, ఎందుకంటే ప్రైస్ ట్రేడ్ యాక్షన్లో ఏంటంటే అచ్చం డ్రాయింగ్ టూల్స్, ఈ క్యాండిల్ స్టిక్స్, చార్ట్ ప్యాటర్న్స్, మార్కెట్ స్ట్రక్చర్స్ బేస్గా తీసుకునే డిసిషన్ తీసుకుంటారు. ప్రపంచంలో ఎక్కువ సక్సెస్ఫుల్ ట్రేడర్స్ అందరూ మనం చూసుకుంటే బ్యాక్గ్రౌండ్లో వాళ్ళందరూ కూడా ఓన్లీ ప్రైస్ ట్రేడ్ యాక్షనే వాడతారు, ఇండికేటర్స్ వాడరు. అందుకని కొంతమంది కోర్ కాన్సెప్ట్ లాగా వాడతారు ఇండికేటర్స్ని, కొంతమంది సప్లిమెంటరీ లాగా వాడతారు. సో మూవింగ్ యావరేజ్ ఫేమస్, రెండోది మూమెంటం ఇండికేటర్ ఫేమస్, RSI. ఎక్కువ చార్ట్లో మనం చూసామనుకోండి ఒక మూవింగ్ యావరేజ్ ఏదో ఒకటి పెడతారు, ఒక మూమెంటం ఇండికేటర్ పెట్టుకుంటారు. అవి సప్లిమెంటరీ లాగా వాడుకుంటే పర్వాలేదు, కానీ అచ్చం వాటి బేసిక్గా తీసుకుని మనీ మేక్ చేద్దామంటే మాత్రం ఇంపాసిబుల్. చాలామంది అంటే మూవింగ్ యావరేజ్ కానీ పైన ఉండి RSI 50 పైన ఉంటే బై చేసుకోవచ్చు అంటారు. అంత ఈజీగా ఉంటే ట్రేడింగ్ ఎంత కాంప్లికేటెడ్ ఉండదు. అవి ఏంటంటే సప్లిమెంట్ టూల్స్ అనమాట. అందుకని మనం ఏదన్నా బై చేస్తుంటే కనీసం ఒక 10 రీజన్స్ ఇవ్వాలి నువ్వు, అంటే ప్యాటర్న్ వైజ్ రీజన్ ఇవ్వాలి, క్యాండిల్ స్టిక్స్ వైజ్ రీజన్ ఇవ్వాలి, అండ్ మూమెంటం వైజ్ రీజన్ ఇవ్వాలి, వాలటిలిటీ వైజ్ రీజన్ ఇవ్వాలి, అండ్ హిస్టారికల్ డేటా ప్రకారం అంటే సపోర్ట్ రెసిస్టెంట్, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, ఛానల్ ఫిబొనాకి, వాట్ వైజ్ రీజన్ ఇవ్వాలి, ఓవరాల్గా మార్కెట్ స్ట్రక్చర్ నుంచి రీజన్స్ రావాలి. అందుకని రీజన్స్ అనేది ఎప్పుడు ఒక టెక్నికల్ టూల్స్ అయి ఉండకూడదు, మొత్తం కాంప్రిహెన్సివ్ తీసుకుంటే అప్పుడు మీకు వర్కౌట్ అవుద్ది. దాన్ని కన్ఫ్లూయెన్స్ ట్రేడింగ్ అంటారు ఆ స్టైల్ని. అంటే ఎక్కువ సిగ్నల్స్ బై కానీ సెల్ కానీ చెప్పేటప్పుడు మాత్రమే మీరు ఎంటర్ అవ్వాలన్నమాట. దాన్ని మనం మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ కూడా అట్లా పెట్టుకోవచ్చు. అందుకనే మనం స్టాక్ మార్కెట్లో మీరు ట్రేడర్గా ఉండాలి అంటే నిరంతరం అప్డేట్ అవ్వటం, నిరంతరం లెర్నింగ్ ప్రాసెస్లో ఉండటం చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనం ఇన్వెస్టర్కి అయితే ఇంత అవసరం లేకపోవచ్చేమో, కానీ బట్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం వాళ్ళు అప్డేట్ ఉండాలి. ఈ ఈ నాలెడ్జ్ ఏంటంటే మూడు లేయర్లాగా ఉంటాయి. జస్ట్ తెలుసుకోవటం అంటే మూవింగ్ యావరేజ్ కానీ పైన కొనుక్కోవటం, కింద ఉంటే అమ్మటం, అలా ఒకటి. రెండోది దాన్ని లైవ్ మార్కెట్లో ఫీల్ అవ్వటం, అంటే మూవింగ్ యావరేజ్ దాటితే ఎన్ని క్యాండిల్స్ ముందుకు వెళ్తున్నాయి, ఫుల్ బ్యాక్ అయినప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది, ఆ టైంలో వాల్యూమ్కి ఈ వాల్యూమ్కి మూవింగ్ యావరేజ్కి RSIకి ఇలాంటి లింక్ ఏమైనా ఉందే అని అని చెక్ చేసుకోవటం అనేది. మూడోది మనీని ఫీల్ అవ్వటం, మనమే డబ్బు పెట్టినట్టు, ఓ మై గాడ్ ఇంత మనీ వస్తుంది ఇక్కడ, ఇంత యావరేజ్ మనీ ఈ యాంగిల్లో పోతుంది, 12 o'clock, 1 o'clock, 2 o'clock, అట్లా కాంప్రిహెన్సివ్లో ఫీల్ అవ్వటం అనేది బెస్ట్ అనమాట. అందుకని మార్కెట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అన్నదాన్ని బట్టేసి నీకు అనాలిజ్ వస్తూ ఉంటుంది. ఇట్లా ఉక్లకేనో నిప్పు కాలేదని తెలుసుకోవటం ఒక బ్యాచ్ నిప్పు చేతిలో పెట్టుకొని జస్ట్ ఇలా స్పూన్ పెట్టుకొని వేడి స్పిన్ని అమ్మ కాల్తుందని చెప్పుకోవడం రెండో బ్యాచ్ నిజంగా అంటించుకొని చూడటం అనేది మూడో స్టైల్ అనమాట. అందుకని నాలెడ్జ్ డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. సో నిప్పు కాలని తెలుసుకునేవాడికి, నిప్పు ఆల్రెడీ పట్టుకున్నవాడికి చాలా తేడా ఉంటుంది నాలెడ్జ్లో. బట్ ఇద్దరికి నిప్పు కాలుదనే విషయం తెలుసు, బట్ ఏ ఎంత డెప్త్ కాలిద్ది, కాలినప్పుడు ఏంటి ఏం జరిగిద్ది అనేది కాల్చుకున్నోడికి అర్థమవుద్ది. అలాగే ట్రేడింగ్లో కూడా ఏంటంటే ప్రాక్టికల్గా మీరు చేయాలి తక్కువ డబ్బుతో. ఫస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ అని చాలా ఇంపార్టెంట్, తెలుసుకోవటం చూడటం కాదు. మీరు 100 కొద్ది యూట్యూబ్ వీడియోలు చూసుకుంటూ పోండి, 100 కొద్ది బుక్స్ చూసుకుంటారండి, ట్రేడింగ్ కాదు. ట్రేడింగ్ పుస్తకాలు చూసిన కారు రన్ చేయలేరండి ఎప్పటికి. మీరు కారు మీద కూర్చుంటేనే వస్తుంది, కారు మీద కూర్చోవాలి, డ్రైవింగ్ సీట్లో కూర్చొని మీరు పబ్లిక్ లేన్ ప్లస్లో కొంచెం ట్రై చేస్తూ ఉండాలి, కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవాలి, తర్వాత లేన్లో చిన్న చిన్న లేన్లో తిప్పాలి, నమ్మకం వచ్చిన తర్వాత అప్పుడు నేషనల్ హైవే బట్టర్ రావాలి. డిఫరెంట్ లేయర్స్ అవి, దాన్ని ఎవరు రీప్లేస్ చేయలేవు. దాన్ని షార్ట్ కట్ అనమాట వాళ్ళకి, ఏంటంటే 1 month అన్ని రావాలన్నట్టు చూస్తారు. అక్కడ 40 సంవత్సరాల్లో ఎంటైర్ లైఫ్ జాబ్ చేయడానికి ఇష్టపడతారు, 40,000-20,000 సాలరీస్కి. అది అది హ్యాపీయే. ట్రేడింగ్ వచ్చినప్పుడు అలా ఉండదండి ఓపికే, 1 month కల్లా మొత్తం నేర్చుకోవాలంటారు. అది అది కుదరదు. ట్రేడింగ్ యాజ్ ఎ బిజినెస్, ఒక బిజినెస్ మెన్లా థింక్ చేశారనుకోండి, ఇట్ టేక్స్ ఆ ప్రాసెస్ అంత టైం పట్టింది మీకు. సో ఒక కార్ లెర్నింగ్ ఎట్లానో ఒక ట్రేడింగ్ కూడా అంతే అనమాట. ఒక్కసారి దాని మీద గ్రిప్ వచ్చినప్పుడు లైఫ్ టైం జనరేట్ చేస్తూనే ఉంటుంది, ఎవరు తీసుకెళ్ళే స్కిల్ కాదు కదా. మార్కెట్ ఏ కండిషన్లో ఉన్నా సరే ఇక్కడ మీకు సంబంధి అనమాట. అందుకని కొంచెం సీరియస్గా దాని మీద ప్రాక్టీస్ చేసే వాళ్ళకి తక్కువ డబ్బుతోటి గ్రిప్ వచ్చిన తర్వాత మాత్రమే మనీ డిప్లాయ్ చేసి సెకండ్ లెవెల్ తీసుకెళ్ళచ్చు. అందుకని షార్ట్ కట్ అంటే ఏం లేదు ఇక్కడ. యూ హ్యావ్ టు లెర్న్ మోర్, ద మోర్ యూ లెర్న్ మోర్ గెయిన్ నాలెడ్జ్ గెయిన్ అవుతూ ఉంటుంది. మోర్ నాలెడ్జ్ వచ్చే కొద్దీ నీకు ఆ ఎక్స్పీరియన్స్తో వచ్చినారని ఎలా డీల్ చేయాలని మీకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు డైనమిక్, నిన్నున్న స్ట్రక్చర్ ఈరోజు ఉండదు, ఈ రోజు నుంచి రేపు ఉండదు, రెండు బుల్ స్ట్రక్చర్లు అయి ఉండొచ్చు, బట్ డిఫరెన్స్ ఉంటుంది అది. అందుకని డిఫరెంట్ సినారియోస్లో మార్కెట్ని ఎలా హ్యాండిల్ చేయాలో మీకు ఐడియా ఉంటే మీకు అది వర్కౌట్ అవుతుంది. నాకు ఎంత హెడేక్ వద్దబ్బా అనుకున్నప్పుడు బెటర్ టు గో ఫర్ ఇన్వెస్ట్మెంట్, అది ఈజీగా నీకు ఇయర్లీ 20% వస్తుంది. అందుకని మీరు ట్రేడింగ్ తీసుకుంటే కనుక కొంచెం సీరియస్గా తీసుకోండి. ఇదొక లేయర్ అయితే ఇంకొకటి ఏమో లెవరేజ్తో ప్లే చేస్తుంటారు. మామూలుగానే కష్టం అది విత్ లివరేజ్ తోటి, అంటే ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ఇలా ఇంట్రాడే ట్రేడింగ్లో 5 times లివరేజ్, అప్పుడు ఇంకా ఎక్కువ పెయిన్ అవుద్ది తేడా వచ్చినప్పుడు. అప్పుడు ఆ వచ్చే స్ట్రెస్ని ఆ ఎమోషనల్ హ్యాండిల్ చేయటం ఇంకొక స్కిల్.
అందుకని ట్రేడింగ్ లాంగ్ టర్మ్ గేమ్. అది మరి 1 మంత్ 2 మంత్స్ అలా టార్గెట్లో పెట్టుకోకుండా ఒక స్కిల్, ఒక బిజినెస్ చేయడానికి కావాల్సిన స్కిల్ నేను ఎక్వైర్ చేయడానికి వచ్చాను, స్లో అండ్ స్టడీగా నేను చేసుకుంటానని మార్కెట్ తీసుకుంటాను. ఇక్కడ ఫేక్నెస్ ఏముంటుందని మీరు ఫేక్ సిస్టమ్ ఫేక్ చేయలేరు మీరు, అది మీకు మనీ రాదు. షార్ట్కట్ అంటూ ఏం లేదు. ఇక్కడ చాలామంది టీవీలు చూస్తా కూర్చుంటారు, ఇలా న్యూస్ చూస్తా కూర్చుంటారు, దాని పేరు మేము ట్రేడింగ్ చేస్తున్నాం అంటారు. అండ్ బిలీవ్ మీ, చాలా సిల్లీ అనిపిస్తుంది నాకైతే. కానీ నేనైతే ఒకసారి స్టాపర్స్ పెట్టేస్తే దాని కలిసి చూడండి కూడా చూడను, నెక్స్ట్ అది ఏమవుతుందో కూడా నేను పట్టించుకోను. ఒకవేళ మనం చూస్తున్నా ఏమవుతుంది ఏముండదు అక్కడ. సో బిఫోర్ ఎంటర్ ద ట్రేడ్ మీరు థింక్ చేయాలి దాని గురించి, ప్రాబిలిటీ అంతా. ఇంతకుముందు ఇలాంటి సినిమా నేను చేశాను లేదా, చేశాను అనుకున్నప్పుడు నిఫ్టీ కండిషన్ బాగుంది, వరల్డ్ మార్కెట్ కండిషన్ బాగుంది, బాగుంది అనుకున్నప్పుడు ఎంటర్ అవటం, కింద 280 స్టాప్ లాస్ పెట్టుకోవటం, వదిలేయడం అంతే. నెక్స్ట్ అది అందరం పోతే అందరం వెళ్ళటం, చాలు అనుకున్నప్పుడు మా తర్వాత క్లోజ్ చేసుకుని పోవటం. అట్లా ట్రేడింగ్ వరకు అయితే ఆ ప్రొఫెషనలిజం ఉండాలండి. దాన్ని మనం బారో చేసిన నాలెడ్జ్ మీరు చేయలేరు. ఇన్వెస్ట్మెంట్ చాలా ఈజీ, అందుకని అందరు ట్రేడింగ్ సెట్ అవ్వకపోవచ్చు, ఇన్వెస్ట్మెంట్కి అందరూ సెట్ అవుతారు. అంటే ట్రేడింగ్ ఈజ్ నెసరీ స్కిల్ అండి. అది అది ఉంచుకుంటే కనుక పక్కన సైడ్ ఇన్కమ్ లాగా సంపాదించుకోవచ్చు, అంటే లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు, టోటల్ ఫ్యామిలీకి ఆ ఫైనాన్స్ ప్రోడక్ట్ గ్రాంట్ చేసుకోవచ్చు. అందుకని అందరినీ స్పెక్యులేట్ చేయండి, ఇంటర్డే చేయండి అని ఎంకరేజ్ చేయను, కానీ బట్ ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్కిల్. ఒక డ్రైవింగ్ లాగా, ఒక స్విమ్మింగ్ లాగా, ఒక హెల్త్, ఒక రన్, ఒక జాగింగ్ లాగా ట్రేడింగ్ కూడా ఒక నెసరీ స్కిల్ సర్వే అవ్వటానికి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఒక సైడ్ ఇన్కమ్. ఎందుకంటే ఇవాళ రిపోర్ట్లు అందరికీ స్మార్ట్ డివైసెస్ ఉన్నాయి, మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ ఉన్నాయి, అడిషనల్ ఇన్కమ్ మంత్లీ 1000, ఐ మీన్ వీక్లీ 1000, మంత్లీ 5000, 10000, తక్కువ క్యాపిటల్ మనం చేసుకోవచ్చు. నమ్మకం వస్తే స్కేల్ అప్ చేసుకుందాం, లేకపోతే ఆపేద్దాం అని అంతే. ప్రతిదీ మనం గ్యాంబ్లింగ్ లాగా ఒక స్పెక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదండి. మనం ETF చేస్తున్నాం, వీ మేడ్ ద 40%, అందులో రిస్క్ ఏముందండి? ఎవరైనా చేయొచ్చు, నువ్వు చేయొచ్చు, నేను ఎవరైనా చేయొచ్చు, అంతే ఒక ఐడియా అంతే. మొదట్లో తక్కువ చేయండి, తక్కువ అమౌంట్ పెట్టండి, 100 రూపీస్ పెట్టుకోండి. మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ డెవలప్ అయిన తర్వాతనే డిప్లాయ్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. బట్ మోడర్న్ ఏజ్లో మాత్రం డెఫినెట్గా ఉంచుకోవాల్సిన స్కిల్ అండి. నేనైతే లైఫ్ సర్వింగ్ స్కిల్స్లో దీన్ని కూడా ఒక పార్ట్ చేర్చమంటాను, ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఏదో దాన్ని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరారెడ్డి గారు. ఈ ఫ్రీక్వెంట్గా స్టాక్ మార్కెట్లో వాడే ఇండికేటర్స్ గురించి ప్రేక్షకులకు చాలా డీటెయిల్డ్గా మీ విశ్లేషణ ద్వారా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రేక్షకులకు నమస్కారం. ఈ నెల ఆగస్టు 13, 14 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టు సుందరరామరెడ్డి గారు ఆప్షన్స్ ట్రేడింగ్ మీద ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. దీనికి 3000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. మొదటి 100 రిజిస్ట్రేషన్స్కి మాత్రమే 3000 రూపాయలు, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు 5000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు 11:00 నుంచి 6:00 లోపల మాత్రమే కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ చేసుకోగలరు. మరిన్ని వివరాల కొరకు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కు కాల్ చేసి సంప్రదించగలరు.